డీకి అసలు ఫస్ట్ యాంకరింగ్ చేయాలని మీ దగ్గరకు వచ్చినప్పుడు రియాక్షన్ ఏంటి? అసలు నేను చేయను అన్నాను. నేను టీవీ చేయదలుచుకోవట్లేదు, నేను సినిమాలు చేస్తాను, నువ్వు ఎందుకు నేను టీవీ చేయమంటున్నావు, నాన్నతో నేను గొడవ గొడవ కాదులేమన్నారు నాన్న అంటున్నారు. నాన్న నేను సినిమాలు ఇంట్రెస్ట్ నాకు, నేను సినిమాలు చేస్తాను. ఇప్పుడు ఈ డిస్కషన్ అప్పుడు డీ వచ్చిందనమాట. నువ్వు నన్ను ఎందుకు డీ చేయమంటున్నావు, నా టెలివిజన్ అంటావు ఏంటి, నేను పెద్ద స్క్రీన్ చేస్తా అంటుంటే ఐ వాంట్ వర్క్ టువర్డ్స్ దట్. ఈ సైడ్ ఫస్ట్ మన ఆడియన్స్ నేను అలవాటు చేసుకోవాలి, అంటే స్మాల్ స్క్రీన్ ఇస్ ద బెస్ట్ అండ్ నీ కెమెరా అంటే ఏంటో తెలియదు. సో డీ ఫర్ మీ వాజ్ యాక్ట్ లెర్నింగ్ ప్రాసెస్. నేను ఇందాకే చెప్పినట్టు ఒకటి కాదు రెండు కాదు 11 కెమెరాలు ఉంటే నువ్వు నిన్ను 11 యాంగిల్స్లో నువ్వు ఎలా ఉంటున్నావు, అసలు విల్ యూ లుక్ గుడ్ ఆన్ స్క్రీన్. యాక్టింగ్ యూ కెన్ లెర్న్, యూ విల్ లెర్న్. ఆ ప్యాషన్ అదైతే ఉంది దాంతో నువ్వు, కానీ మనది బ్యూటీ ఇండస్ట్రీ, సో చూడడానికి కూడా యూ హ్యావ్ టు లుక్ గుడ్. సో డూ యూ లుక్ గుడ్ ఆన్ స్క్రీన్ ఫస్ట్? అది చూసుకో, ఇది చేయి. ఈ ప్రాసెస్లో నువ్వు స్క్రిప్ట్స్ వింటూ ఉండు, నీకు ఓకే అయితే ఓకే చేసుకోను. సరే ఓకే. నా మెయిన్ ఇదేంటంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా, ఆడియన్స్ మన అమ్మాయి అన్నట్టు తీసుకు. బికాజ్ ఎంత మా పెదనాన్ని మా ఫ్యామిలీ వాళ్ళని మా అన్న వాళ్ళని ఎంత తీసుకున్నా కూడా ఒక అమ్మాయి ఇప్పటి వరకు మూవీస్లోకి రాలేదు మా ఫ్యామిలీ కానీ. అంటే ఇట్లా మెయిన్ స్ట్రీమ్ లాగా వచ్చి చాలా ఇయర్స్ అయింది. సో ఆ భయం నాకు డెఫినెట్గా ఉండింది అనమాట, ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో అసలు యాక్సెప్ట్ చేయలేదు. యూనో పెద్ద హీరోస్ వాళ్ళ డాటర్స్ అలా వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. సో ఆ భయం అది ఇంకా ఉందా మనకి. అందుకని ఒక స్మార్ట్గా ఒక టెలివిజన్ నుంచి బిగ్ స్క్రీన్కి అదొక వేవ్లా అదొక వేలాగా వేసుకొని వచ్చాను అనమాట.